చాలా రోజుల తర్వాత కిషన్జీ కనిపిస్తున్నాడు. అంటే ఈ మధ్య కొంచెం కలవడం కష్టమైపోయింది, అంటే టైమింగ్ ప్రాబ్లం. ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం నువ్వు కూడా విను బిడ్డా. సో ఎలా జీవించాలండి అని ఒక కాంటెక్స్ట్ వచ్చింది, ఒక ఆయన అడిగారు. నేను ఈ మాట మాత్రం ఎవరు నడుపుకోను, ఏదన్నా అడుగు, చింతకాపచ్చడి ఎలా చేయాలి, విమానం ఎలా నడపాలి, ఏదైనా అడుగు. నేను కాకపోతే ఎవరో ఒకరు చెప్తారు, ఇది మాత్రం ఎవరు చెప్పలేడు. చెప్పింది విన్నావా, నువ్వు దారి తప్పుతావు. వాడు వాడి జీవితం గురించి చెప్తున్నాడు, నీకెట్లా ఉపయోగపడుతుంది అంటే ఇతరులకు ఉపయోగపడే కాదది. అట్లా ఎట్లా రీసా, చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది అన్న తర్వాత కొంచెంసేపు గడిచింది సమయం. కంఫర్ట్గా కూర్చున్నావా అని, కంఫర్ట్ కూర్చున్నా. ఎవరినాడు కూర్చున్నావు అట్లా, నాకే తెలుస్తుంది. ఓ తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు కింద రాళ్ళు రాళ్ళు ఉన్నాయి అనుకో, ఎవరికైనా ఫోన్ చేస్తావా, కింద రాళ్ళు రాళ్ళు ఉన్నాయి, నా పిల్లలు ఎట్లా పెట్టాలి, తొడలు ఎట్లా పెట్టాలి, ఎట్లా కూర్చుంటే నేను పడిపోకుండా ఉంటాను గురూజీ అని అడుగుతావా? కింద సందర్భాన్ని బట్టి నీ శరీరం నిలబడుతుంది. కూర్చునే సందర్భం లేకపోతే నిలబడతావు, నిలబడేది లేకపోతే వేళ్ళాడుతావు, ఏది లేకపోతే అట్నుంచి వెళ్ళిపోతావు. ఇదంతా రిలాక్సేషనే. సో ఎలా కూర్చోవాలో ఒకరిని అడగనప్పుడు, ఎలా పడుకోవాలో ఒకరిని అడగనప్పుడు, ఎలా స్నానం చేయాలి, ఎలా రూపుదిద్దుకోవాలి అనుకుంటే అన్ని శాస్త్రాలే కదా. అప్పుడు భోజనం వడ్డిస్తున్నప్పుడు ఎలా ఉప్పు వడ్డించాలి శాస్త్రం పెట్టారా లేదా? ఎలాగైనా వడ్డించవచ్చు, ఏమీ కాదు. అన్నం ఎడమ చేత్తో వడ్డిస్తే ఏమవుతుంది? ఏం కాదు. కానీ శాస్త్రం అందరి ముందు నువ్వు ఎడమ చేత్తో పెట్టావు అనుకో, పెట్టి టక్ 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 అని కొట్టావు అనుకో, అందరు ఇట్లా చూస్తారు, ఏమిటి బ్యాడ్ బిహేవియర్. నిర్ధారణకు వచ్చారు, ఇలాగే వడ్డించాలి, ఇలాగే తినాలి. కానీ ఇలాగ జీవించాలి అని ఎందుకు తెలియదు అంటే ఎవరు ఎవరిలా జీవించట్లేదు కదా. అంటే ప్రతి ప్రాణి తన మనుషులే అనుకుందాం, ప్రాణులు ఎలాగో వేరే ప్రాణులకు సంబంధం, మనుషులు ప్రాణి కదా, మనిషి రకరకాల మానసిక స్థితితో తాను జీవిస్తూ పోతాడు. అతను ఎలా ఉండుకోవాలో ఎలా ఉండాలో అతని యొక్క మానసిక స్థితి, తన యొక్క ఆలోచనతో ఆధారపడి ఉంటుంది. నేను జీవితాన్ని తెలుసుకోవడానికి దేశమంతా తిరుగుతున్నాను అంటే గురువు అన్నాడంట, నువ్వెక్కడ తిరుగుతున్నావు, నీ ఆలోచన కదా తిరిగేది, అది తీసుకెళ్తుంది నిన్ను. అది కరెక్ట్. నువ్వు తిరిగేవాడివి కాదు, ఉన్న చోట ఉండేవాడివి, రమణుడివి నువ్వు. ఉన్న చోట ఉండు, ఎందుకు తిరుగుతున్నావు? తిరగాలనుకుంటుంది నీ మనస్సు, అది దిప్పుతుంది నేను ఎందుకు గుంజుకపోతుంది అటు ఇటు. నీ బాడీ నడుగు ఎక్కడ నువ్వు పోవాలనుకుంటుంది, ఎక్కడికి పోవాలనుకుంటుంది, మ్యాక్సిమం బాత్రూమ్కి పోవాలనుకుంటుంది అంట. అంతకుమించి దానికి ఏ పని లేదు. సో ఎలా కూర్చుంటే రిలాక్స్ ఉందో, ఇప్పుడు మూలస్థితి ఒకటే చూడు, నా బిడ్డ ఎట్లా కూర్చుందా, నేను ఇట్లా కూర్చున్నా, నువ్వు ఇట్లా కూర్చున్నావా, ముగ్గురికి ఏ పోలిక లేదు కూర్చోవడంలో. కానీ ముగ్గురం రిలాక్స్గా ఉన్నామా లేదా? ఉన్నాం. అట్లా జీవించే విధానాలు వేరుండొచ్చు, కానీ జీవితం యొక్క మూలం అని ఒకటి తెలుసుకుంటే సరిపోతుంది. కానీ చెప్పలేము, అట్లే చెప్తావు, అది సూచనలు మాత్రమే చేయొచ్చు. ఇప్పుడు తిరుపతి గుడికి దారి అని ఉంటుంది, గుళ్ళో ఏముంటుంది బోర్డు? ఉండదు. ఇటువైపు చూడమని ఉంటుందా? ఉంటుంది కదా, అది కూడా ఉండాలి కదా. సూచన ఉన్నప్పుడు అన్ని సూచనలు ఉండాలి కదా. 99% సూచనలు, లాస్ట్ 1% నీ పని. అక్కడ ఎవరు సూచన చేయడు, ఎవరి వారి ప్రయత్నంతోనే, అంటే అక్కడ నీవు ఫైనల్గా నీవే. ఈ దారి పోతే ఇట్లా, ఇది దిగో తిరుపతి, ఎగో తిరుపతికి దారి, మెట్ల దారి, గుండీకి దారి, లడ్లకు దారి, అన్నిటికుంది. దేవుడు ఇక్కడ ఉన్నాడని ఎక్కడన్నా బోర్డు ఉంటుందా? ఎందుకంటే నీకు తెలుసు దేవుడు ఎట్లుంటే అది చూస్తూ ఉన్నావు అట్లా. నిజానికి ఏ బోర్డు పెట్టకపోయినా నువ్వు అనుకుంటావు, కానీ అన్ని చోట్ల వెతికిలాడితే నువ్వు అలసిపోతావు కాబట్టి సూచనలు పెట్టారు. సో ఎలా జీవించాలి అంటే, నీకు ఎట్లా హాయిగా ఉంటే అట్లా జీవించు. హాయిగా ఎట్లుంటుంది అంటే నీ శరీరంలో కానీ మనసులో కానీ బరువు ఉండకూడదు, ఇంతే. ఇప్పుడు నువ్వు చెక్ చేసుకో, ఇప్పుడు ఎట్లా బెట్ట ఎట్లా కూర్చున్నావు, ఇట్లా సార్ అది ఎక్కడ ఉంటుంది, నడుము వస్తుంది, కాలు వస్తుంది, మేబీ పేపర్లో ఫోటో రావచ్చు వింతగా కూర్చున్న వ్యక్తి అని, కానీ నీ జీవితం మీద సంకరాకపోతుంది కదా. అంతే. సో ఎట్లా కూర్చుంటే బాగుంటుందో అని ఎట్లా అడగట్లేదు, ఎలా జీవిస్తే బాగుంటుంది, ఇది ఎలా జీవితం తెలుసుకుంది ఎవరిని అడగకు.
అయితే మనిషికి ఇనిషియల్గా వచ్చే ఒక బేసిక్ థాట్ ఏమిటంటే, వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు గొప్పగా జీవిస్తున్నారో అట్లా జీవించాలనుకుంటాడు. ఇది మన కంపేర్ అంటే అలాగని అందరూ మా అమ్మలా జీవించాలని ఎవరు అనుకోవట్లేదు. సద్గురు సుబ్రహ్మణ్యం నాకు ఈ మధ్యనే పరిచయం పట్టయ్య గారి ద్వారా. సో పట్టయ్య గారు చెప్పింది ఏమిటంటే, ఆయనకంటే 84 సంవత్సరాల వయసు, ఆయనకు ఎంతో అనుభవం ఉంది, అట్లా ఆయన జీవితాన్ని తెలుసుకున్నాడు, మేము తరించాము. నువ్వు పిల్లకాయవు, నీకెట్ట తెలిసిదంతా, నీ గురువు ఎవడు, నువ్వు చేసిన సాధన ఏమి అని తెలుసుకోవడానికి వచ్చాడు. అలాంటిది ఏమీ లేదని చెప్పి పంపి, మంచి, వెరీ గుడ్ పర్సన్. ఇందులో అది తీయగానే ఒక మాట కనిపించి దాని గురించి మాట్లాడుతున్నాను నేను. ఆశ్చర్యం, ఇతను ఎవరో తెలియకుండా నేను ఏ విషయాన్ని ఎట్లయితే అనుభూతి చెందిందో దాదాపు అలాగే రాయబడింది. నేను జస్ట్ ఆశ్చర్యపోతున్నాను. దానికి నెక్స్ట్ థింగ్ ఏమి లేదు, ప్రశ్న లేదు, జవాబు లేదు. అలా ఎందుకు చెప్పాడని నాకు అనవసరం. ఉన్నదంతే. సో ఇది చెప్దాం అనుకుని మర్చిపోయినా, అది ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు. సరే, ఈ రిలాక్సేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఎలా జీవించాలి, ఎలా జీవించాలనేది ఎవరు నడకు. సో మనం గొప్పవాడు అని ఎవరిని అనుకుంటున్నామో మనం ఒక ఛాయిస్ క్రియేట్ చేసుకుందాం, అలా జీవిస్తే నాకు బాగుంటుందని. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, త్యాగరాజ స్వామి ఇతను చెప్పిన మాట. త్యాగరాజ స్వామి కృతులు రాశాడు అంటే ఈయన చెప్పిన మాట ఏంటి, త్యాగరాజ స్వామికి కృతి ఉంది, తెర ఉంది, భక్తి ఉంది. వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నాడు, లేదా రాముడు ఉన్నాడు, అవునా? కానీ రాముడికి త్యాగరాజ స్వామి లేడు, తెర లేదు, భాష లేదు, ఏమి లేదు. సో ఇక్కడి నుంచి చూసినప్పుడు మనకు ఒకలా అనిపిస్తుంది, ఒకసారి అక్కడికి పోయి చూసినాం అనుకో మొత్తం కథ వేరే ఉంటుంది. సో స్పిరిచువాలిటీ అంటే నువ్వు ఎక్కడ నిలబడి ఏది పొందాలని అనుకుంటున్నావో ఒక క్షణకాలం పాటు అక్కడి నుంచి లైఫ్ని చూడు. ఇప్పుడు రమణ మహర్షి గొప్పవాడు అంటున్నావు కదా, ఒక్క 10 రోజులు అట్లుండి చూడు, ఉండగలవా లేదా? అంటే గోచిపెట్టుకోమని కాదు, ఇతనే చెప్పాడు ఇంకో మాట. ఇది నేను కూడా ట్యాక్లో చెప్పింది అంటే నేను చాలా ఆశ్చర్యపోతున్నా. అంటే నువ్వు జస్ట్ గుండు కొట్టుకొని కౌపీనం పెట్టుకుంటే రమణ మహర్షి వైపు, రమణ మహర్షి మనిషిగాడు ఒక స్థితి అది. నిద్ర ఒక మనిషిగాడు పోయేది, నిద్ర ఒక స్థితి, ఆకలి మనిషికి రాదు, ఆకలి ఒక స్థితి, అది అందరికీ సమానం ఉంటుంది. రమణ మహర్షి గొప్పవాడు, రమణ మహర్షి భగవాన్ అంటున్నావు తప్ప, రమణ మహర్షి అలా ఎందుకున్నాడు, దానికి ఉపకరించిన విషయాలు ఏమి, ఆయన వదిలేసిన విషయాలు ఏమి, ఒకసారి పేపర్ మీద రాసుకో. ఎవరు రమణ మహర్షి? కులము లేనివాడు, మతము లేనివాడు, అమ్మతో సహా అందరినీ సమానంగా చూసినవాడు, తన దగ్గరున్న ఏదుంటే అది అందరికీ పంచినవాడు, తనకంటూ ఏమి ఉంచుకునేవాడు, ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉండిపోయినవాడు. ఇలా ఉండి చూడు, ఇక్కడే సాదా సీదా, ఏనాడు డబ్బు సంపాదించలేదు, ఉద్యోగం చేయలేదు, ప్రాపర్టీ సంపాదించలేదు. అంటే ప్రపంచంలో ఒక మనిషికి ఏ విషయాల వల్ల గౌరవం వస్తుందో అవేవి చేయని వాడు. అట్లాంటి వాడిని నువ్వు ఆరాధిస్తున్నావు, కానీ అలా ఒక్క క్షణము ఉండవా, ఒక్కరోజైనా ఉండవా, పోని ఉండి చూడు. నేను చెప్తున్నా అంత ఆశమాషి కాదు, ఎందుకంటే స్థితి అది. నువ్వు ఇందులో ఒక మాట అడిగిన, ఒకడేమో జీవితాన్ని నువ్వు అనుభవించకు, అభినయించు, జస్ట్ యాక్ట్ చేయంత. ఇప్పుడు అంటే ప్రతి చోట నువ్వు జీవిస్తూ పోతే సంగ్రహం అయిపోతావు. ప్రపంచంలో అభినయించు, యాక్ట్ చేయంతే. ఇప్పుడు నేను ఒక టాక్ చేసిన, కుటుంబం బాగుండాలంటే ఏం చేయాలని అడిగాడు ఒక ఆయన, నటించాలంతే. అక్కడ అభినయం అవసరం, జస్ట్ నటించు. చీర బాగుంది, బా ఎక్సలెంట్, బావ్ సచ్ ఎ బ్యూటిఫుల్ టేస్ట్, చెప్పి తప్పించుకో. అనవసరంగా నిజం చెప్పకు, సలహాలు ఇచ్చకు. చీర అంటే తెలుసా అసలు, ఆ అంచెట్లో ఉండాలి, నీ రంగుకి ఆ చీర సరిపోతుంది, అందుకే అభినయించు. బాగాలేదు, బాగుంది, నువ్వు అడిగేది బాగుందని చెప్పించుకోవడానికి. విమర్శను స్వీకరించే స్థాయి ఎవరికి లేదు, నువ్వే ప్రయోగం చేస్తూ కానీ త్వరలో అందరూ అలాగే ఉంటారు. ప్రపంచం అలాగే ఉంటుంది. విమర్శను ఎవడు తీసుకోడు. విమర్శ మంచిగా చేసావా చెడ్డ, నిన్ను అడిగితే, నేను పిలేకలేక అడిగితే బాగుంది అంటున్నావు, బాగాలేదు అంటున్నావు అని తిట్టి వెళ్ళిపో. అన్ని విషయాలు గురువు దగ్గరికి ఎందుకు పోతున్నావు అంటే, అక్కడ ఏది ఉందో అది చెప్పబడింది, అక్కడ నువ్వు ఏది ఉందో అది వింటున్నావు. అక్కడ పర్సన్ లేడు, ఇప్పుడు అదే కుటుంబ సభ్యులు అనుకో, మా అమ్మ ముందు తిట్టావు,
మా బాబే ముందు తిట్టావు, అందరి ముందు నన్ను తిట్టావు, ఇది వచ్చింది. అది రోడ్డు మీద ఎవడో అన్నాడు తిట్టాడు పట్టించుకో, అక్కడ మన వాళ్ళు ఎవరు లేరు కదా, నేను గుర్తించేవాడు ఎవరు లేడు కాబట్టి. ఓ సినిమా ఉంది, ఎక్సలెంట్ సినిమా, తమాషా అనుకుంటా సినిమా పేరు. తమాషా హీరో విదేశాలకు వెళ్తాడు, హీరోయిన్ అక్కడికి వస్తుంది. హీరో జీవన విధానం చూసి హీరోయిన్ ప్రేమలో పడిపోతుంది. ఆ 7 రోజులు అసలు క్షణక్షణం వాడిని అడ్మైర్ చేస్తుంది. అసలు వాడు ఇట్లా పాట పాడతాడు, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడతాడు, ఇట్లా అమ్మాయి కనబడిన పువ్వు ఇచ్చేస్తాడు, ఇట్లా దేవానందలా యాక్ట్ చేసి చూపిస్తాడు, డబ్బులు ఇట్లా ఖర్చు పెట్టేస్తాడు. నెక్స్ట్ అతను అయిపోయింది. తన ఇంటికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ అనుకుంటుంది, ఈ వ్యక్తిని కలవాలి, ఇలాంటి స్వేచ్ఛాజీవిని నేను పెళ్లి చేసుకోవాలి. అతను వెతుకులాడుకుంటూ వస్తే వాడు ఒక ఆఫీస్లో ఎంప్లాయీ, వాడికి విపరీతమైన భయాలు ఉంటాయి. ఇట్లా ఉన్నవి ఏంటంటే ఈ లంపటాలు వదిలించుకోవడానికి 7 రోజులు అక్కడికి వచ్చింది నేను. అక్కడంతా నటన అది నిజంగా నేను అట్లా ఉండాలనుకుంటుంది, కానీ ఇంట్లో ఉండలేను, నేను ఆఫీస్లో ఉండలేను. హిందీ. సో నా నిజ జీవితం ఇదే. నువ్వేమో దాన్ని చూసి ప్రేమలో పడతావి, అది జిందగీని నేను చేయలేను. ఆ 7 రోజులు అట్లా ఉండడానికి 7 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది, అంత ఎక్స్పెన్సివ్. మరి అట్లే ఇక్కడ ఉండలేను, మా అమ్మ ఉండలేదు, మా నాన్న ఉండదు, మా బాస్ ఉండదు, నేను బీదవాడిని నేను. తమాషా అంటే సో నీది కాని ప్లేస్లో నిజంగా నీవు ఉంటావు. నిన్ను గుర్తించేవాడు లేకపోతే 2 జరుగుతాయి, ఒకటి విపరీతంగా భయం అవుతుంది, లేదా విపరీతంగా ఆనందం అనేది, నీ ఇష్టం, ఏదో నేర్చుకో. కానీ 2 మంచి స్థితులే, సంపూర్ణ స్థితులు. నిన్ను గుర్తించేవాళ్ళు ఎంత వస్తే నీ శరీరం అంత మూసుకుపోతుంది, నీ మాట అంత తడబడుతుంది, నువ్వంత ప్రాకులాడుతావు పేరు కోసం, నీ గుర్తింపు కోసం. ఇవేవి లేని వాడరా ఉంటా, సింపుల్. ఇప్పుడు ఈ పుస్తకాలంతా అలాంటి కాంటెక్స్ట్లే. ఇందులో ఒక మాట ఉంది, నిష్కామ కర్మ అన్నది ఈరోజు డిస్కషన్ జరిగింది, ఇప్పుడే చూస్తున్నా. నిష్కామ కర్మ అనేది స్థితి, ప్రాసెస్ కాదు. నన్ను ఎవరు అడిగారు నిష్కామ కర్మ సాధన, సాధనట్లే చేస్తాం. సాధన చేస్తే హెచ్చు తగ్గులు వస్తాయి, సాధన చేస్తే ఆయన కంటే బాగా, నిన్నటి కంటే ఈరోజు బాగా, రేపు ఇంకా బాగా సాధన చేయాలి. విముక్తి లేదు, సాధనలో విముక్తి లేదు. ఇప్పుడు అందుకే సంగీతం నేర్చుకునేవాడు కానీ కళాకారుడు కానీ విముక్తి లేదు. ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సిన అనంతంగా ఉందనిపిస్తుంది, నువ్వు పూర్ణస్థితి ఎప్పుడు పొందుతావు? నిష్కామ కర్మ, మనం రోజు చేసే పని ఒకటి ఉంది, నీళ్ళు ఇస్తావు ఎవరికన్నా. ఎప్పుడైనా నీళ్ళు ఇచ్చినప్పుడు లెక్క రాసుకున్నావు, ఎన్ని గ్లాసులు ఇచ్చాను, కొంచెం కొలుచుకొని ఇస్తానండి. ఎవరు ఒకవేళ నీళ్ళ ధర 1 లక్ష రూపాయలు అయితే, బంగారం కంటే నీళ్ళు ధర పెరిగింది అనుకో, పారాడైమ్ షిఫ్ట్ వచ్చేస్తుంది, నీ హోల్ డైనమిక్స్ మారిపోతాయి. అప్పుడు కొలతలు వచ్చేస్తాయి, అప్పుడు తీసుకునేవాడు ఒక ఎక్స్పర్ట్ని పిలిచి చిన్న మిషన్ అది వస్తుంది, ఆ నీళ్ళు మంచివేనండి, థ్యాంక్స్ అండి అని తీసుకెళ్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు, ఆధార్ కార్డు ఫోటో తీసుకొని ఇస్తావు, నీళ్ళు సమయానికి ఇవ్వకపోతే పోలీస్ కేసు ఇస్తావు. నీళ్లు నువ్వు ఎందుకు ఇస్తున్నావు అట్లా అంటే, ధర లేదు కాబట్టి, విరివిగా దొరుకుతుంది కాబట్టి. నేను ఒక చిన్న కథ విన్నా, అది చెప్పి ముగిద్దా. ఎవరు హిమాలయాలకు పోయారంట, ఆయన రాగానే అందరు అడిగారు హిమాలయాల నుంచి ఏం తెచ్చారు అంటే, అందరికి ఒక్కొక్క డబ్బా తెచ్చిపెట్టారు, ఖాళీ డబ్బా. ఇందులో ఏమీ లేదండి అంటే, అట్లా గాలి ఇట్లా నింపుకొని వచ్చానన్నా. అయితే నిజంగానే నింపుకొచ్చాడు, కానీ ఏది హిమాలయాలకు కానీ ఏది నీ ఊరు కానీ నీకు తెలియదు కాబట్టి, అదే బంగారం అనుకో, ఇనుము తెలుసు బంగారం తెలుసు కనుక నువ్వు నమ్మవు. కరెక్ట్. మరి ఇప్పుడు ఈ గాలిని ఏం చేయాలి, తీసి వెంటనే పీల్చండి అంతే, ఒక 3-4 శ్వాసాలు అయిపోతుంది హిమాలయపు గాలి. అట్లా చాలా జరిగాయి భూమి మీద. సో ఎవరన్నా శ్రద్ధగా చదవాలనుకుంటే నేను దీని మీద కొన్ని టాక్స్ చేస్తా, అంటే ఏవి నా అనుభవానికి ఈక్వల్గా ఉన్నాయో అవి ఎంచుకొని చేస్తా. అంటే వ్యక్తి ప్రధానం కాదు. రమణ మహర్షి మనిషిగా చూసావా, నువ్వు తట్టుకబడతావు. రమణ మహర్షి ఒక స్థితి, ఒక స్థితిగా చూస్తున్నా, ఒక స్థితిలో నుంచి రాశాడు. నువ్వు ఏదైనా ఒక పేజ్ నెంబర్ చెప్పమ్మా, ఎంత బాగున్నాయో. 42 కన్నాది బంద్ చేసినావా బిట్ట అన్నం? వెరీ గుడ్, వెరీ గుడ్. 42 పొగను ఎంత ప్రోగు చేసుకున్నా అది నిప్పు కాదు.
పొగని ఎంత పోగు చేసుకున్నా నిప్పు కాదు. ఇప్పుడు నేను గాలి తీస్తే గాలి వచ్చింది చూడు, తానే నిప్పు అయినప్పుడు పొగను ప్రోగు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉపదేశ వాక్యాలను ఎంత పోగు చేసుకున్నా అది ఆత్మ కాదు, తానే ఆత్మను తెలిసాక ఏ ఉపదేశాల వ్యాఖ్యలు అవసరం లేదు. క్లియర్ ఉందా లేదా? తర్వాత హిమగిరి, గోవర్ధనగిరి, అరుణగిరి వీటిని ఆరాధిస్తారే కానీ వీటికి ఆధారంగా ఉన్న భూమాతను ఎవడో గుర్తించడం లేదు. ఇప్పుడు నా టాక్లో నేను చెప్పింది ఏంది అంటే, నేను చెప్పింది కదా సత్యం, అది ఏది ఊరికి పోయినా నేల మీద ఎందుకు పడుకుంటా అంటే నేల అన్ని చోట్ల ఈక్వల్గా ఉంది కాబట్టి. బాత్ కథం ఓకే, స్టార్ హోటల్ లేదా ఆడ నేలనే చూస్తున్నా. అవసరానికి తగ్గ ఉన్న ధనం ధనలక్ష్మి, అవసరానికి మించి ఉన్న ధనం ధన పిశాచి. ప్రతి ఇంట్లో జరుగుతున్న విషయం ఏది అంతే. ఇప్పుడు లోపలి దృశ్యము తలంపు, మనిషి లోపల లోపల ఒకటి చూస్తున్నావు అదే తలంపు, వెలుపలి తలంపు దృశ్యం. ఇప్పుడు నా టాక్లో ఒక కాన్వర్సేషన్ చెప్పిన, ఇదేంది వస్తువు కదా, దీనికి సంబంధించిన ఆలోచన కదా, ఎగ్జాక్ట్ ఉల్టా అన్న, ఇదే ఆలోచన ఇదే వస్తువు అట్లా చూడు, మొత్తం మారిపోతుంది. వస్తు ప్రేమను వదిలే అన్నారా, వస్తువు ఎక్కడుంది? మనసులో, మైండ్. దాన్ని వదిలే, ఆలోచనను పట్టుకో, దీనివల్ల ప్రాబ్లం లేదు. ఇది నాదన్నది ప్రాబ్లం వస్తుంది కదా, అక్కడ వచ్చింది ఏడుపు. ఇంకేదైనా పేజ్ నెంబర్ చెప్పు, 86. తర్వాత బేట బేట నువ్వు ఒక పేజ్ నెంబర్ చెప్పు. దాయాలు కొని తెచ్చుకున్నది మనమే, దాయాలు దాయాలు. నెక్స్ట్ చదివితే అదేంటో తెలుస్తుంది నీకు. నేల మీద గళ్ళు గీసుకున్నది మనమే, దాయాలు వేసుకుందాం అన్నాం కదా, పంటలు వేసుకోమా, నువ్వు ఒక జట్టు నేను ఒక జట్టు. సో నేల మీద గళ్ళు గీసుకున్నది మనమే, చింతగింజలు తెచ్చి అరగదీసుకున్నది మనమే, ఆ వైపు ఒకరు ఈ వైపు ఒకరుగా కూర్చొని ఆడేది మనమే, గెలిస్తే సంతోషపడేది మనమే, ఓడిపోతే బాధపడేది మనమే. ఈ ఆట అంతే ఎందుకు అంటున్నాడు, పెళ్ళి పెళ్ళని తెచ్చుకునేది మనమే, పిల్ల బాగాలేదని ఫీల్ అయ్యేది మనమే, అనవసరంగా వచ్చిన రభస దీన్ని వదిలించుకోవాలని ట్రై చేసేది మనమే, నువ్వన్న పో లేదా నేనన్న పోతా అనేది మనమే, పోయిన తర్వాత లేదని బాధపడేది మనమే. ఇదంతా మంచి వాక్యం అంటే చూడు, ఇదంతా గొప్ప మాట. రమణ భగవాన్ జయంతి ఆరాధన ఉత్సవాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎవరికి రమణ అర్థం కాలేదు. పుట్టినరోజులు చేసే వాళ్ళకి ఇప్పుడు గురువు పుట్టినరోజు చేస్తున్నది గురువు అర్థం కాలే, అర్థమైతే పుట్టినరోజు ఏం లేదు, ఏం లేదు. ఒకరు ఎవరు అడిగారు ఇతన్ని, మామూలు రాత్రులు వేరండి, మామూలు పౌర్ణమిలు వేరు, లేకపోతే మామూలు రాత్రులు వేరు, మరి శివరాత్రి వేరు కదా, ప్రత్యేకం కదా, ఏం ప్రత్యేకత ఉందో చెప్పు అంటే చెప్పలేకపోయినాడు. శివరాత్రి అని నువ్వు క్యాలెండర్ చూస్తే తప్ప తెలుసుకోలేవు. చలికాలం సత్యం అది ఉంది, ఎండాకాలం ఉందని తెలుస్తుంది నీకు, పండగ ఎప్పటికీ తెలియదు. పండగ మనిషి సృష్టి తెలియదు నీకు. 88 ఆల్రెడీ అయిపోయింది, ఇంకేదన్నా 100 తర్వాత చెప్పు. 111 నువ్వు కూడా ఒకటి చెప్పు కిషన్జీ, ఆ తర్వాత మనము ఈ సరదా చర్చ ముగిద్దాం. నీ ప్రశ్న నిజమైనప్పుడు సమాధానం దొరికి తీరుతుంది, దానికి ఏ సద్గురు అవసరం లేదు. అందుకే ఆశ్రమం లేదు. ఇప్పుడు అనుకుంటే నేను పెట్టొచ్చు ఒక దుకాణం, ఎవరు వస్తారో రారో నేను పెట్టొచ్చు కదా, దానికైతే ఏ అడ్డంకి లేదు కదా, అంతకంటే అబద్ధం ఇంకోటి లేదు. ఈ ప్రశ్న నిజమైతే దానికి సమాధానం. ఒకసారి ఒక హిమాలయన్ మాస్టర్ స్వామి రామం వాళ్ళ గురువు గారు ఒక గుహలో ఉన్నారంట, ఒక్కడే ఉంటాడు గుహలో, వాట్సాప్ లేదు ఏం లేదు, ఒక్కడే ఉంటాడంట. దాని బయట గేటు కాపరి, గేటే లేదు కానీ ఎప్పుడు డోర్ దగ్గర రా స్వామి రామ, అది డ్యూటీ. నాకు టైంపాస్ అయితే గురువు అంటే ఒక ఎలుగుబంటిని పరిచయం చేసినట్ట, ఇద్దరు బయట డ్యూటీ చేసినట్టు ఆడుకుంటా, ఎవరు రానే రారు. మరి ఎవరు రాని దానికి ద్వారపాలకుడు ఎందుకు గురూజీ అన్నాడు సార్, ఒకవేళ వస్తే నువ్వు ఉంటావు కదా అన్నాడు. ఎవరు రారు అయ్యి తెలుసు, ఇది ఎక్కడో హిమాలయాల పైన, కానీ ఒకవేళ వస్తే. సో వస్తారా అని కాదు, నువ్వు ఉంటావా ఉండవా డిక్లేర్ చేయి.
నేను ఉంటాను, బాగుంది. ఒకరోజు వచ్చాడు, ఒక రాజు వచ్చాడు, నేపాల్ రాజు. మొదటిసారి పని వచ్చింది, అడ్డం పెట్టాడు కట్టే. నాటలోడు, ఎవరు నువ్వు? అంటే మీ నువ్వెవరు రా, మేము మీ గురువుగారిని కలుసుకోవాలి. లేదు లేదు, నేను వెళ్ళి అడిగి కనుక్కొని వచ్చి చెప్తా, అప్పుడే పంపించేది, లేకపోతే తల దిగిపోతుంది. పెద్ద అడవి ఇవ్వలేనాడ. పోయి అడిగిన తర్వాత, ఎవరు? నేపాల్ రాజు. పంపించు అన్న. అట్ట తీసి వెళ్ళాడంటే, లోపలికి వచ్చిన తర్వాత తను పరుచుకునే పట్ట మడత వేసుకుంటున్నాడు స్వామీజీ. నేను అడిగాడు, గురూజీ ఎలా ఉన్నారు అని అడిగితే, ఇప్పటివరకు బాగుందన్ను, వచ్చేవారికి తెలియదు అన్న. అర్థమైందా? ఇప్పటివరకు చాలా బాగున్నాను. అమ్మాయి అమ్మాయి అప్పటివరకు బాగుంది, పిల్లవగానే స్టార్ట్ అవుతుంది. పెళ్ళయింది అప్పటివరకు బాగుంది, పిల్లలు పుట్టగానే మళ్ళీ స్టార్ట్. బాగున్నది మనం నచ్చుతలేదు, దాన్ని చెడగొట్టుకోవాలని మనం చేసేది అంతా. నువ్వు చెప్పు ఒకటి పేజ్ నెంబర్. నువ్వు కాదు కిషన్జీ, నువ్వు 108 మళ్ళీ అక్కడెక్కడ. ఇందులో చాలా పేజీలు ఉంది, 300 పేజీలు ఉన్నాయి. 225 ఇది తెలిస్తే ఈజీగా అర్థమవుతుంది, లేదా చాలా తికమక్కగా ఉంటుంది అన్నట్టు. భయమే బంధం, నిర్భయమే మోక్షం. ఒకటి మీకు కొంచెం తికమక్కగా ఉన్నాయి, ఇంకేదన్నా ఉన్నది. నలుగురిలో చేయలేని పనిని ఒంటరి కూడా చేయకు. ఇప్పుడు నేను దానికి నేను ఆచరిస్తూ చెప్తున్నది, బాత్రూంలో ఎలా ఉంటావో అన్ని చోట్ల అట్లాగే ఉండు. అంటే బట్టలు లేకుండా ఉండమని కాదు, స్థితి. నువ్వు ఒక గొప్పవాడు రాగానే నంగి నంగి వేషాలు వేసి మాట్లాడుతూ వాడికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తూ పాత వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇవ్వకుండా, అట్లా కాదు. అందరూ ఒకటే, ట్రీట్ ఎవ్రీ వన్స్ ఈక్వల్. ఇది లాస్ట్ది. మనిషి ప్రాణాన్ని వదలడు, ప్రాణమే మనిషిని వదిలిపోతుంది. ఇది బెటా, ఇది ఒకసారి విని ఎంత బాగుంది. జ్ఞాని తన జ్ఞానం వలన ఎంత ఆనందాన్ని అనుభవిస్తాడో, అజ్ఞాని తన అజ్ఞానం వల్ల కూడా అంతే ఆనందాన్ని అనుభవిస్తాడు. ఇప్పుడు నా ఇదంటే ఇప్పుడు కదా, ఎప్పుడో 6-7 ఏళ్ల క్రితం రాసిన ఒక శతకం లాంటిది, అందులో ఒక చిన్న లైన్ ఉంటుంది నాకు గుర్తుంది. అన్నీ తెలుసు అనుకున్నవాడు అహంకారమున వెలుగు, కొంత తెలుసు అనుకున్నవాడు జ్ఞానమున వెలుగు, ఏమీ తెలియదనుకున్నవాడు అజ్ఞానమున వెలుగు. ఏదేమైనా ఒక వెలుగే వెలుగు రసో వయసు, నేను రాసింది. అంటే ఎంత సారూప్యత ఉందో అంతే. తర్వాత లావచ్చు చెప్పింది ఒకటి చెప్పి ముగిస్తా. అంటే ఇవన్నీ ఒక్కటే, భాష మారుతుంది అంతే. గురువుగారు ఎంతవరకు సాధన చేయాలి అని అడిగాను. అందరు చేస్తున్నారు సాధన, అప్పుడు దానికి ఇచ్చిన జవాబు, టమాటా కూర చేస్తావు కదా, టమాటా మాయమైపోయేంత తరగకు అన్నట్టు. కత్తి ఉంది కదా అని తరుక్కుంటే ఒక టమాటా గల్లంత అవుతుంది. తరగడం ఒక చోట ఆపాలి, అవునా వద్దా? అంటే సాధన ఒక చోట ఆపాలి, అది నీకు తెలుస్తుంది ఎక్కడ ఉండ. తెగేదాకా లాగొద్దంటమా? ఇదే కాదు కాదు, అంటే తెగేదాకా లాగకపోతే అంతే. సరే బేటా, బాయ్.